ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ నిమగడ్ రమేష్ కుమార్ గారికి కూడా మా విజ్ఞాపన కరోనా ముందు మీరు అనౌన్స్ చేసిన ఎంపీటీసీ జడ్పీటీసీ ఈ ఎన్నికల ప్రక్రియలో చాలా అక్రమాలు జరిగినాయి స్వయాన మా నాయకులని చాలామందిని బెదిరించారు కొట్టారు దాడులు చేశారు తిరిగి అదే కంటిన్యూ చేస్తాం అన్న తర్వాత చాలా అనేకమైన కంప్లైంట్స్ ఉన్నాయి ఆ కంప్లైంట్స్ ఉధృతి చూసి మా నాయకులందరూ మేము కలెక్టర్ దగ్గర పంపించాం ప్రతి జిల్లా జిల్లా కలెక్టర్లు కూడా వారి సంబంధిత కింద స్థాయి అధికారులతో ఏదో తీసుకొని నామకే వాస్తే అన్నట్టుగా నాకు రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి సో మాకు ఈ ప్రక్రియ మీద కొంత నమ్మకం పోయింది న్యాయం జరుగుద్ది అంటే తిరిగి మీరు కంప్లైంట్స్ ఉన్నాయి తిరిగి అక్కడి వరకు మేము చేస్తామన్న ప్రక్రియ కూడా మాకు నమ్మకం కలగట్లేదు మేము ఈ రోజున ఒకటే మేము కోరుకుంటా ఉన్నాం ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ రమేష్ కుమార్ గారిని ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టుగా మా కంప్లైంట్స్ అన్ని కలెక్టర్లకి మా నాయకులందరూ తీసుకెళ్లారు కానీ ఆ ఉధృతి అసలు ఎంతమందికి అన్యాయం జరుగుతుంది జరిగింది అనేది ఒకసారి చెప్తా ఉంటే వీటన్నిటిని దృష్ట్యా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకి తిరిగి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇస్తేనే న్యాయం జరుగుతుంది అనేది మా అందరి ప్రగాఢ విజ్ఞాపన విశ్వాసం కూడా దయచేసి ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి మా విజ్ఞాపన ఫ్రెష్ నోటిఫికేషన్ ఇస్తేనే తప్ప ఇది న్యాయం జరిగే పరిస్థితులు లేవు ఎందుకంటే కలెక్టర్లు కూడా ఎంత స్థాయికి మేము విజ్ఞాపన అందిస్తున్నా కానీ వాళ్ళు కింద స్థాయి అధికారులతో వాళ్ళు ఏదో నామకే వాస్తే తీసుకుని వదిలేస్తున్నారు తప్ప సీరియస్నెస్ లేదనేది మాకు అర్థమవుతోంది మా లీగల్ డిపార్ట్మెంట్ కూడా చేసాం ఫ్రెష్ నోటిఫికేషన్ కావాలి ఇట్లా అన్యాయం జరిగిందనేది కూడా మేము హైకోర్టు వారికి ఈ రోజున అప్పీల్ చేయడం జరుగుతూ ఉంది అందుకని ఒకసారి ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద దృష్టి సారించి తాజా నోటిఫికేషన్కి ఇస్తేనే మాకు న్యాయం జరుగుద్దని నా మా విజ్ఞాపనం